ఈ ఉదయకాల సమయం కొరకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ఈరోజు వాక్య ధ్యానం కొరకు కీర్తనలు 34:5 చదువుకుందా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏమిటంటే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవును అనే విషయాన్ని మనం చూసుకుందాం లేదా నేర్చుకుందాం. ఆయన తట్టు చూచు వారి ముఖములు దేవుని మహిమతో ప్రకాశించును. మన జీవితములో మనము ఇతరుల ఎదుట లజ్జింపబడవలసిన అనుభవాలు మనకు ఎదురై ఉంటాయి. ఇది చాలా బాధకరమైన అనుభవంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇది మనం నమ్మి ప్రేమించే వ్యక్తుల ద్వారానే. ఈ విధంగా మనము లజ్జింపబడినప్పుడు లేదా అవమానపరచబడినప్పుడు మనము సహించుకోలేకపోతాం లేదా సహించుటకు ఎంతో కష్టంగా మనకు అనిపిస్తుంది. అయితే దేవుడు మన జీవితాల్లో ఇలాంటి అనుభవాలను ఎందుకు అనుమతిస్తాడు అంటే, మనం మనుషుల కంటే దేవుని ఎక్కువగా నమ్మాలని, ఆయన యందే విశ్వాసం ఉంచాలని దేవుడు మన జీవితంలోనికి ఈ విధమైన అవమానములను రాణిస్తాడు, వాటికి అనుమతిస్తాడు. ఇక్కడ మనం దావీదు జీవితమును గురించి చూస్తున్నాం. ఈ విధంగా దావీదు తన అనుభవమును ఆధారం చేసుకొని ఈ కీర్తనను రాస్తూ ఉన్నాడు. అతడు తన ప్రాణమును కాపాడుకున్నట్టుకు పారిపోతున్నాడు. తన జీవితంలో అతడు చేసిన సొంత తప్పులున్నాయి. తప్పుడు నిర్ణయాల వల్ల అతడు చాలా కష్టంలో పడ్డాడు. కానీ ఆ సమయంలో అతడు దేవుని తట్టే చూస్తున్నాడు. అంతేకాకుండా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను అని చెప్తూ ఉన్నాడు. తన శత్రువుల ఎదుట దేవుడు ఒక పిల్లవాని ముఖంలో సంతోషమున్నట్టుగా దావీదు ముఖంలో ఆ సంతోషాన్ని ఇచ్చాడు. ప్రియమైన వారులారా, దేవుడు మన జీవితాల్లో కూడా ఇదే విధంగా చేస్తారు. మనం దేవుని బిడ్డలమై ఉన్నా గనుక మనం దేవుని అందే నమ్మకం ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే మన శత్రువుల ముందు మనం సిగ్గుతో తల వంచాల్సిన అవసరం మనకుండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఏదేని తొట్టులో దేవుని ప్రేమగల హృదయాన్ని కాస్త చూద్దాం. మానవుడు దేవునిపై తిరుగుబాటు చేసి శత్రువైన సాతాను మాటలకు లోబడినప్పుడు దేవుడు అతని స్వేచ్ఛలో జోక్యం చేసుకోలేదు. మానవుడు ఏ మార్గాన్నైతే ఎన్నుకున్నాడో ఆ మార్గంలోనే దేవుడు అతన్ని వెళ్ళనిచ్చాడు. మానవుడు ఆ ఏదేను తోట నుండి వెళ్ళగొట్టబడినప్పుడు అతని జీవితం ఇక మీదట సాతాను ముందు అవమానంతో గడిచిపోతుందని దేవునికి తెలుసు. కానీ దేవుడు కనికరం గలవాడై ఉన్నందున మానవుని దిగంబరముగానే బయటకు పంపించలేదు. కానీ చర్మపు చొక్కాయిలను ధరింపజేసి మానవుని దిగంబరత్వాన్ని కప్పి దేవుడు బయటికి పంపించారు. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, మానవుడు దేవునితో సమాధానము కొరలేదు. కానీ మానవుడు తన మేధస్సును వాడి లేదా తన సోబుద్ధిని వాడి అంజూరపు ఆకులు కుట్టి తనకు కచ్చడములుగా చేసుకున్నారు. అయితే ఆ అంజూరపు ఆకులతో కుట్టుకున్న ఆ కచ్చడములు ఎక్కువ కాలం ఉండదనే విషయం దేవునికి బాగా తెలుసు. అందుకే స్వయాన దేవుడే వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పివేశారు. ఇది మనకు ఒక ఛాయగా ఉన్నది. మానవుడు సాతాను మాటలకు లోబడినప్పుడు దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు. మానవునికి దేవుడు అందరికంటే పెద్ద శత్రువుగా మారిపోయాడు. అయితే ఇప్పుడు మానవుడు సాతాను ఎదుట సిగ్గుపడవలసిన వాడుగా ఉన్నాడు. దేవుని నుండి అతడు విడిపోయి దూరమైపోయాడు. ఇక కేవలం అతనికి ఏదేను తోట యొక్క జ్ఞాపకాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పుడు అతడు తన తప్పులను గురించి చింతిస్తూ ఉన్నాడు. అతనిలో మరణ భయం అనేది ఉన్నది. జీవితం కష్టాలతో నిండిపోయింది. ఇప్పుడు ఇక అతడు సిగ్గుతోనే జీవించాల్సి వస్తుంది. మనం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుడు మానవుణ్ణి ఈ విశ్వమునంతటినీ పరిపాలించడానికే సృష్టించాడు. కానీ ఇప్పుడు ఆ మానవుడు స్వతహాగా తిరిగి లేవలేనంత పెద్ద గోతిలో పడిపోయాడు. కానీ ఆ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను.
ఎందుకంటే మానవుడు కోల్పోయిన ఆ మహిమలోనికి, మానవుణ్ణి తిరిగి తీసుకొని రావటానికి, మానవుడు దేవుని నుండి కోల్పోయిన ఆ సంబంధమును మరలా దేవునితో సంబంధమును ఏర్పరచుకొనుటకు స్వయాన దేవుడే మానవుని స్వరూపంలో ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ విధంగా మన దేవుడైతే ఇట్టి మార్గమును మన కొరకు తెరిచి ఉన్నారు. కానీ మన రక్షణకర్త యొద్దకు వచ్చి ఆయనకు మొరపెట్టడం అనేది మన బాధ్యత ఉన్నది. ఒకవేళ మనము సహాయం కోసం ఆయనకు మొరపెట్టినట్లయితే మన ప్రభువు మనకు సహాయం చేయడానికి, అలాగే దేవునితో ఆ సన్నిహిత సంబంధమును తిరిగి తీసుకుని రావడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆయన తట్టు చూచిన వారందరూ పాపమనే గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన వారిని పైకెత్తి వారి పాదములను నిత్యము నిలిచే ఆశ్చర్య దుర్గంపై బండ మీద స్థిరపరుస్తారు. మనం రక్షణ అనుభవమును పొందుకున్నటకు సిలువ వైపు చూడాలని వాక్యములో మనం చదువుతాం. యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణం పెట్టినందుకే మనం రక్షింపబడ్డాము అని మనం భావించకూడదు. ఒకవేళ మనము రక్షణ పొందుకోవాలనుకుంటే, రక్షింపబడాలనుకుంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగాను మన ప్రభువుగాను అంగీకరించాలి. అప్పుడే మన ముఖంపై ఉన్న ఆ అవమానము లేదా ఆ సిగ్గు, ఆ లజ్జ అనేది పోతుంది. దేవుని వెలుగు మన ముఖంపై ప్రకాశిస్తుంది. మనకు సమస్తమై ఉన్న దేవుని వైపు మనం చూద్దాం. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనం ఆయన వైపే చూద్దాం. ఆయన మనకు నమ్మకస్తుడైన తండ్రి ఉన్నాడు. ఆయన మనల్ని విడిపించుటకు, మన చెయ్యి పట్టుకొని ఎల్లప్పుడూ నడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ మనం ఆయన వైపు నమ్మకం ఉంచినట్లయితే మనం ఎన్నడూ కూడా సిగ్గుపడవలసిన అవసరం ఇక మనకుండదు. ఆ ధవల సింహాసనం ఎదుట కూడా సిగ్గు నొందే అవకాశమే ఉండదు. దేవుని వెలుగు మన ముఖములపై ప్రకాశించునట్లు మనందరం కూడా దేవుని వైపే చూచుటకు దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. అనండి, మనం ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరం గల మా తండ్రి, నీ వాక్యము కొరకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ తట్టు చూసిన వారందరూ కూడా వారి జీవితంలో వెలుగును పొందుకుంటున్నారు. ప్రభువా, మా జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ మా మేధస్సును వాడక లేదా మా స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ అందే నమ్మకం ఉంచుతూ నీ తట్టే చూస్తూ నీతో మాట్లాడుటకు మాకు సహాయం చేయి. నీవే మా సర్వం. ప్రభువా, మాలో ఇంకా ఎవరైనా ఇప్పుడు కూడా పాపం కారణముగా సిగ్గుతో అవమానంతో కూడిన జీవితమును జీవించేవారు ఎవరైనా ఉంటే నేను వారి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నా. ఈరోజు వారు ఈ వాక్యమును వింటున్నప్పుడు నీ తట్టు చూచుటకు, నీవు చేసిన కార్యములపై నమ్మకం ఉంచుటకు, అలాగే ఈ సిగ్గు అవమానం నుండి విడుదల పొందుకొనుటకు నీవే వారికి సహాయం చేయండి. ప్రభువా, నీవిచ్చిన నిత్యమైన నిరీక్షణ కొరకై నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు మధురమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్. మన ప్రభువు రాకడ అతి సమీపంలో ఉంది గనక మనం ఆయన తట్టే చూద్దాం. ఆయన మనకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు, ఉన్నాడు. ఆయన ఆశీర్వాదములు మనందరిపై నిలిచి ఉండునుగాక. మరణాత్మ.